ఫ్రెండ్స్, నిన్న మొన్న ఇక్కడ మాకు భారీ వర్షాలు వచ్చినాయండి. ఇవన్నీ కూడా మిర్చి తోటలో రైతులు ఇందులో మీరు లక్షల పెట్టుబడి పెట్టారండి. పెట్టుబడి పెట్టి ఇప్పుడు చేతికి ఆ పంట ఆ డబ్బులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. మిర్చి కల్లారండి మొత్తం కూడా తడిసిపోయింది. భారీ వర్షం అంటే మామూలు భారీ వర్షం కదండి, పెద్ద వర్షం వచ్చింది. ఆ సంక్రాంతి పండుగ ముందు భారీ వర్షాలు ఏంటండి, ఎప్పుడైనా చూసామా? ఏనాడైనా ఇంతవరకు మనం పుట్టి ఏరిన కాంచి కూడా పండగ ముందు భారీ వర్షాలు ఎప్పుడు కూడా లేవు. ఫస్ట్ టైం అండి కొరవటం. మిర్చి తడిసి ముద్ద అయిపోయింది. మీకు మిర్చి చూపిస్తాను మీకు దగ్గరికి. నిన్న కురిసిన భారీ వర్షానికి చూడండి, రైతు చేలో నుంచి కాలువ వచ్చి వర్షంలో దట్టమైన వర్షం పడతా ఉంటే వచ్చి గండి తీశారండి. గండి తీస్తే ఆవిడగా వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఇంకా కూడా వాటర్ చేలో ఉన్నాయి చూడండి. కళ్ళం పక్కన కూడా మీకు వాటర్ ఉన్నాయి. కాయలు చూడండి ఎలా ఉన్నాయి. కాయలు మొత్తం కూడా మెత్తబడిపోయాయండి, అసలు ఎండ కూడా కాయట్లేదు. మొత్తం మబ్బులే, ఆకాశం అంత మబ్బులు ఉండి కాయ అయితే ఇలా నలుపు వస్తుందండి. తడిసిన కాయలు నలుపు వస్తుంది. ఇలా నలుపు వస్తే అవి ఇక పనిచేస్తలేదు కూడా, రైతు ఇబ్బంది పడిపోతున్నాడు. ఇవన్నీ కూడా మిర్చి తోటలండి. ఇక్కడ చాలామంది చాలా మిర్చి తోటలు అయితే వేశారు, లక్షల పెట్టుబడి పెట్టారు. ఇంత పెట్టుబడి పెట్టినా సరే ఈ చేతికొచ్చే పరిస్థితి లేదండి. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి వచ్చి మొత్తం ఆరబరిచారు. వర్షం వచ్చిందంటే మళ్ళీ వచ్చి బరకాలు కప్పేసేయాలి, అప్పుడు ఇవన్నీ కూడా వాటర్ మొత్తం మీరు చూస్తున్న ఈ మొత్తం కూడా వాటర్ ఉండిపోద్ది. ఈ ఒక్క మిర్చి కల్లమే కానీ ఇంకా చాలా మిర్చి కల్లాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి చేను దగ్గర కూడా మిర్చి కల్లాలు ఉంటాయి. ఈ మిర్చి కల్లాలే కాక ఈ పెసర కంది మినుము ఇవి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా సంక్రాంతి పండగ ముందు వర్షం అయితే ఎప్పుడూ పడలేదండి, ఇదే ఫస్ట్ టైము. అసలు సంక్రాంతి వచ్చిందంటే రైతులు చాలా సంతోషంగా పండగ చేసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం అసలు పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. అసలు గ్రామాలలో కనీసం సంక్రాంతి కలగలేదండి, అలా ఉంది పరిస్థితి. మళ్ళీ వర్షం వస్తుందని రైతు చూడండి, అన్నీ కూడా పట్టలు కప్పుతుండం, మబ్బులు బాగా పట్టున్నాయి. వాన కూడా కొట్టపోయినాయి. ఆయన